నమస్తే అండి, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మి అండి, గూడూరు నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ అడగండి, మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? లక్ష్మి గారు చెప్పండి. సార్ ఇది ఎసిడిటీ ఉన్న వాళ్ళు బాగా శరీరం ఆకృతి బలంగా తయారవ్వాలంటే ఏ రకమైన ఆహారం తీసుకోవచ్చు? నైట్ టైం మరి వాళ్ళకి డైజెషన్ తక్కువగా ఉంటది కదా, అది ఎలాగా? మీరు పొద్దునే లేస్తూనే 6 గ్లాసులు రాగి జావ చేయండి. రాగి జావ చేసుకునే విధానము ఎక్కడైనా ఉంటుంది, బట్ రాగి పిండి మీరే రాగులు తీసుకొని పిండి చేసుకోవాలా. బెల్లం, ఆర్గానిక్ బెల్లం, షుగర్ ఉంటే బెల్లం వద్దు, షుగర్ లేకపోతే బెల్లం వేసుకొని పొద్దున్నే 6 గ్లాసులు చేయాలా. పొద్దున్నే 3 గ్లాసులు తాగేయాల, పరగడుపున లేస్తానే. సాయంత్రం 4 గంటలకు 3 గ్లాసులు తాగాల. మీరు బయటికి వెళ్ళేటటువంటి స్టీల్ బాటిల్ తీసుకెళ్ళి తాగండి. ఆర్గానిక్ బెల్లం వేయాలా, రాగులు మీరే పిండి చేసుకోవాలా. బయట పిండిలో బియ్యం పిండి కలిపేదానికి స్కోప్ ఉంది, బియ్యం 1 రూపాయి, రాగులు 30 రూపాయలు, కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరే రాగి పిండి చేసుకొని రాగి జావ పొద్దున సాయంత్రం తాగి అరికెలు, ఆరికెలు అంటారు, ఆరికెలు తెచ్చుకొని ఆరికెలతో అన్నం చేసుకుని తినండి, టేస్టీగా ఉంటుంది. రైసు గోధుమ నిలిపేసి ఈ పని చేస్తే 15 డేస్లో మీ అసిడిటీ పూర్తిగా పోతుంది. చేసి చూసుకోండి, మీరు నాకు పోయింది కాబట్టి చెప్తాను.